ఒకవేళ మొహంలే వాళ్లేం చేస్తారులే గాని బంగారు తల్లి, నువ్వు మెల్లగా ఉడుకుతున్న పాలల్లో ఆ బియ్యాన్ని వేయి. అరే కుండలో బియ్యం వేసేసారా? తొందరగా కానివురా, త్వరగా ఇవ్వండి, టైం అవుతుంది. వదరా, బాగా చెప్పండి వదరా. అయ్యో, వాళ్ళు బెల్లం కూడా వేసేస్తున్నారా, తొందరగా కానివురా. తల్లి, ఎవరు పొంగలి ముందు పొంగినా నాకు తప్పేలా లేదు. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయమ్మా. ఒరే రామనాథం, చూసావా, మా పొంగలే మొదట పొంగింది. మా పొంగల్నే దేవుడికి పెట్టాలి. ఇప్పుడైనా తెలుసుకో దేవుడు ఎవరి పక్కనున్నాడో. ఇదిగో రామనాథం గారు, వాళ్ళ పొంగలే మొదట పొంగింది కాబట్టి వాళ్ళ పొంగలే నైవేద్యం పెట్టాలి. మీరు మాత్రం నన్ను తప్పుగా అనుకోకండి. మీ చిన్న కోడలు వచ్చిన ముహూర్తం తన చేత్తో పెట్టిన పొంగలే దేవుడికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. నా మనవరాలు అదృష్ట లక్ష్మి. తను ముట్టుకుంటే బంగారం అవుతుంది, పట్టుకుంటే వైడూర్యాలు అవుతాయి. నువ్వు ముందు వెళ్ళి స్వామికి పెట్టాల్సిన నైవేద్యం పనులు చూడు, వెళ్ళు. సరే సరే సరే. అదృష్ట లక్ష్మి. అయ్యా వీరభద్రస్వామి, నీ ఆశీస్సులతో ఈ మర్యాదలు అందిస్తున్నాను. అందరినీ నువ్వే చల్లగా చూడాలి స్వామి. పొంగలి నైవేద్యం పెట్టేశా, భక్తులకు పంచడానికి ముందు మర్యాదలు ప్రారంభిద్దామా? పట్టుకోండి. అమ్మా, తలపాగా పెట్టుకుంటున్నప్పుడు అందరూ పిలిపివ్వండి. నానా, వాళ్ళని చూస్తుంటేనే కాలిపోతుంది నాకు. అంత రోషం ఉన్నవాడు అయితే పోటీలో గెలవాలరా. చాలా ఓవర్ చేస్తారా నాన్న? ఇంకా ఏం కాలేదురా, జాతర పోటీలు జరుగుతాయి కదా, అందులో చూసుకుందాం. ఏమండి, అయినా ఎందుకండి మీకు ఆయన మీద అంత కోపం? ఒకటా రెండా, రంగా అనే పేరుని రంగనాథం అని ఎలా మార్చుకున్నాడో, రాము అనే నా పేరుని రామనాథం అని మార్చమని చెప్పింది కూడా వీడేనంట. అంతేకాదు,
వీడితో నాకు చాలా సమస్యలున్నాయి. చెప్పండి నాన్న, ఇప్పుడేం చేద్దాం? అయ్యా దేవుడా, నాకిప్పుడు ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. అరే రంగా, ఏంటో చెప్పు రావనాథం. చాలా బాగా నీకే దక్కుండొచ్చు, కానీ అది నీకు దక్కడానికి కారణం మీ ఇంటి ఆడవాళ్ళని తెలుసుకో. అయితే? అయితే ఏంటి, జాతర పోటీలు ఇంకా ఉన్నాయి, అది మగాళ్ళు ఆడేది, మగవాళ్ళే గెలవాలి, తెలుసుగా.